ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలన్న ఆరాటం ఉంటుంది దాంతో రకరకాలైన పుస్తకాలు రకరకాలైన వెబ్సైట్స్ రకరకాల యాప్స్ టూల్స్ అన్నీ వెతికేస్తూ ఉంటాం అసలు కారణాన్ని మాత్రం మర్చిపోతాం ముఖ్యంగా తెలుగు మాతృభాష రాకుండా ఏ భాష మీద పట్టు రాదండి ఎందుకంటే మాతృభాష బేసిక్స్ చెప్తుంది అదే బేసిక్స్ మిగిలిన భాషలకు కూడా అప్లై చేయవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనలో చాలామందికి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాయటం ఈరోజు కూడా రాదు ముందైతే అది నేర్చుకోవాలి కనీసం మన భాషని మన సంస్కృతిని ఎంజాయ్ చేయటం కోసమైనా నేర్చుకోవాలి ఈరోజు తెలుగు భాషని ఒక మలుపు తిప్పాడు ఒక మనిషి ఆయన గురించి చెప్తున్నాను నేను ఎవరంటారా గుడిపాటి వెంకటాచలం ఆయన మ్యూజింగ్స్ ఆయన మై మైదానం ఆయన రాసిన ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి ఒక్కసారి చదివి చూడండి తెలుగు భాష ఆయనకు ముందు ఒకలా ఉంటే ఆయన తర్వాత ఒకలా ఉంటుంది ముఖ్యంగా వచనం వచనం అంటే మన కవిత్వాల్లో పద్యాలు కవిత్వాలు కాకుండా ఈరోజు పేపర్ భాష ఏదైతే వచ్చిందో దాన్ని వచనం అంటారు ఆ వచనాన్ని అత్యంత పవర్ఫుల్గా వాడిన మనిషి ఆయనేనండి భాషని ఒక ఈటలాగా ఒక తోటలాగా అంటే ఆ మాటల్ని వాడొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి గుడిపాటి వెంకటాచలం గారు ఈరోజు ఆయన వర్ధంతి నేనైతే అన్ని చదివాను మీరు కూడా ట్రై చేయండి